సమాజంలో ప్రతి ఒక్కరూ వృద్ధులకు అండగా ఉండాలని గోరంట్ల శకుంతల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె వృద్ధులను ఘనంగా సన్మానించారు. నవ మోసాలు మోసి కనిపించి పెద్ద చేసిన తర్వాత వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రుల ఆలనాపాలనను కుటుంబ సభ్యులు విస్మరిస్తున్నారని రాయలసీమ మహిళా సంఘ అధ్యక్షురాలు వసతి గృహం నిర్వాహకురాలు గోరంట్ల శకుంతల ఆవేదన చెందారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంపు హౌస్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయ మహిళా వసతి గృహంలోని వృద్ధులను శకుంతల దృశ్యాలతో ఘనంగా సన్మానించారు. ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిరాశ్రయ వసతి గృహంలో ఉండే వృద్ధ మహిళలకి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అలాగే ఇలాంటి వారిని గుర్తించి ఎవరైనా కానీ ఉన్నా కానీ ముందుకొచ్చి ఇలాంటి వాళ్లకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడుండే బిజీ ప్రపంచంలో వాళ్ళ తల్లిదండ్రులను చూడలేనటువంటి పిల్లలు చాలా ఎక్కువైనారు. కాబట్టి అలాంటివి ఉన్నా కానీ తల్లిదండ్రులకు కొంచెం సమయం కేటాయించి వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది. ఈరోజు వాళ్ళని వదిలేశారు, రేపు పొద్దున వారి పిల్లలు కూడా వాళ్ళకు కూడా అలాగే వదిలేస్తారు. కాబట్టి దీన్ని గమనించి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి చోట ఉండకుండా వాళ్ళ పిల్లలు బాగా చూడాలని ఒక సందేశాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి వారికి ఏదైనా కానీ సహాయ సహకారాలు అందించాలంటే ఇక్కడ నిరాశ వసతి గృహంలో మహిళలు వృద్ధులు ఉంటారు. వారికి ఎటువంటి బర్త్డేలు కానీ పుట్టినరోజు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ మా వసతి గృహంలో జరుపుకొని వాళ్ళకి ఒక రోజైనా కడుపు నిండా భోజనం పెట్టాలని కోరుకుంటున్నాను.